ఎంతుంటుంది? 70 పైసలేనా? అంత ఉండదు. నాది కాదు, నాది ముందు నేను చూశాను, చూడగానే పట్టుకున్నాను. కాదు, నాది నీది కాదు, నాది కాదు, కాబట్టి 50-50. కుదరదు, భూమి మీద ఏం దొరికితే అది దొరికిన వాడి సొంతం. ఓకే, అయితే హోటల్ వాడికే సొంతం. కాంప్రమైజ్ అయిపోదాం. ఇంకో మాట చెప్పు. తప్పదాయి పెద్దవాడిని. అయితే నా పిలిచాయి. ఓకే, సింగిల్ టీనేగా. ఇంకో పరాటా పట్రా. అలాగే సార్, బిర్యానీ కూడా బాగుంటుంది. అయితే పరోటా క్యాన్సిల్, బిర్యానీ తీసురా. నా బిల్ సైట్కి ఇచ్చేయండి. వస్తా సైటు. త్వరగా తిని లేవంటరా, లేకపోతే పిండి రూపాల్సి వస్తుంది. బిల్లు బిల్లు పైన సేట్ గారు ఇస్తారు. సేట్ గారు, ఇది బిల్లు మనదే మనదే. తాంబూలం మన బిల్లు ఎంత? 12 రూపాయలు 50 పైసలు సార్. ఆయన బిల్లు ఎంత? జాము వస్తాను సార్. ఆ బిల్లు ఎంత? 420 సార్. ఏమిటి, సింగిల్ టీ 4 రూపీస్ 20 పైసానా? ఏం 420 సార్, చూడండి సార్ బిల్లు. 6 చికెన్ బిర్యానీ 6 మటన్ బిర్యానీ, 7 కోడిగుడ్లు, 14 కైమా ఉండలు, 16 చపాతీ 6 కాఫీ 6 టీ మిక్సింగ్, 7 ప్యూరైస్ వాటర్ చొప్పున 2 ఆర్లు, 12 బ్రెయిన్లతో పాటు. బండి తీసుకొచ్చేస్తాను. 2 రోజుల్లో కాకపోతే 4 రోజుల్లో తెచ్చు బాబు. థ్యాంక్ యూ. హలో, ఏంటి గురు, ఎప్పుడో 4-5 రోజుల తర్వాత వస్తావు కదా అని ఎదురు చూస్తున్నావు, అప్పుడే వచ్చేసావు ఏంటి కదా? మీకు తెలియని కథే ఉందిరా, ఇప్పుడు నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. ఇదిగా కబుర్లు కొట్టకు, నువ్వు ఎక్కడికి పెడుతున్నావు నాకు తెలుసు, పప్పి కోసం కదా. ఇగా కోతులు లేకుండా రాముడు సీత కోసం వెళ్ళకూడదు. ఎక్కడరా అరెస్ట్ చేస్తున్నాను. పోలీసులు దారి కాశారు అంటే అరెస్ట్ చేయటానికేనని నాకు తెలుసు సార్. అరెస్ట్ ఎందుకు చేస్తున్నానో కూడా నీకు తెలిసే ఉంటుంది. నగర బహిష్కరణ శిక్ష ఉల్లంఘించినందుకు సార్. 5 రోజుల్లో నా శిక్ష పూర్తవుతుంది, అయినా తొందరపడి ఎందుకు వచ్చానో మీరు తెలుసుకుంటే నన్ను అరెస్ట్ చేయరు. అంతకు మించిన నేరం చేశావు, ఇన్స్పెక్టర్ని చంపి పారిపోయొచ్చావు సార్. ఎస్ నో సార్, నాకు తెలీదు, ఇన్స్పెక్టర్ని పర్మిషన్ అడిగాను, అతను ఎవ్వలేదు, తప్పించుకొచ్చాను అంతే. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు అందరి రిపోర్ట్ వేరు. ఇన్స్పెక్టర్ నువ్వు పర్మిషన్ అడిగావు, ఆయన ఇవ్వలేదు, అందుకని చంపావు. లేదు సార్, నో, ఐమ్ టెల్లింగ్ ద ట్రూత్. శక్తి, పోలీసులకు కావాల్సింది నేరస్తుని పట్టుకోవడం, కోర్టుకు కావాల్సింది నిజాన్ని తెలుసుకోవడం. కమాన్ సార్, నా నేరాన్ని కంటే మీ శిక్ష కంటే అవసరమైన పని మీద వెళ్తున్నాను, నన్ను వెళ్ళనివ్వండి. శక్తి, అడుగు కదిపావో నిన్ను కాల్చక తప్పదు, నా కర్తవ్యాన్ని నెరవేర్చక తప్పదు. కాల్చండి సార్, ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడో ఒక్క చోటైనా నీతి నిజాయితీ బతుకుందనుకున్నాను, అది కూడా లేదు అని ఈ లోకానికి చెప్పడానికి కాల్చండి సార్. కాల్చి నన్ను చంపండి. నేను ఆ పని చేయను, ఎందుకంటే ఆనాటి నీకు ఈనాటి నీకు ఎంతో తేడా ఉంది. ఆనాటి శక్తిలో దేశభక్తి ఉంది, ఈనాటి శక్తిలో కుయుక్తి ఉంది, కుతంత్రం ఉంది. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అది నేను తెలుసుకోవాలి. క్షమించండి, గతాన్ని తావకండి, ఎముకలే మిగులుతాయి. ఆ శక్తి ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ దేశభక్తి ఎక్కడో సమాధి చేయబడింది. ఎలా సమాధి చేయబడింది, అది నాకు కావాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యత గల ఒక పౌరుడిగా అది నా బాధ్యత. నీకు నువ్వుగా మారేవా, నిన్ను ఎవరైనా మార్చారా చెప్పు. ఒక విత్తనం మహావృక్షం కావటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ అది కూలిపోవటానికి ఒక్క తుఫాన్ చాలు. అదే, ఆ తుఫానే నీ జీవితంలోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, అది నాకు కావాలి సార్. నిప్పుల మీద నేను నిలబడ్డాను,